నగరంలోని బడాబాబులు వ్యాపారవేత్తలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సంపన్న కుటుంబాలకు టార్గెట్ చేసి మాయమాటలు చెప్పి వారికి నకిలీ పిహెచ్డి డాక్టరేట్ నకిలీ గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఇస్తున్న శ్రీరాజ్ ఫౌండేషన్ ఫౌండర్ ఆర్యవర్ధన్ రాజ్ ని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి అంతర్జాతీయ యూనివర్సిటీలకు సంబంధించిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు సంబంధించిన డ్యూక్ మానీ వారి సిటీ సర్టిఫికెట్ అమాయక ప్రజలకు అమ్ముతున్నట్లు తెలిసి పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 3.5 లక్షలు వసూలు చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. మొత్తం 25 నకిలీ సర్టిఫికెట్లు, 2 ల్యాప్టాప్లు, ఒక ప్రింటర్, హెచ్డి కెమెరా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పర్సన్ నాగరాజు, అతను ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశాఖపట్నం ప్రాంతానికి చెందిన అతను. ఇతను గతంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాడు. ఎడ్యుకేషన్ పెద్దగా లేదు. తన ఉద్దేశంతో చాలా లిటరేచర్ చదివి తన సొసైటీలో ఒక ముఖ్యమైన మెంబర్ అని, దాని ద్వారా పబ్లిక్ ఏదో సేవ చేస్తానని, తనను తను ప్రొజెక్ట్ తీసుకోవాలని, ఒక సెలబ్రిటీ స్టేటస్ రావాలని తను అందరితో కాంటాక్ట్స్ పెంచుకొని, మరీ ముఖ్యంగా ఇతను పిహెచ్డీలు అవార్డ్ చేసే ఎంఓయూ ఉంది ఫారిన్ యూనివర్సిటీస్ తో అని చెప్పేసి సామాన్య ప్రజలతోని, లేదా పబ్లిక్ ఎవరైతే ఇన్ నీడ్ ఉంటారో డాక్టరేట్స్ ఇన్ గుడ్ ఫేత్ గా తీసుకోవాలని దాన్ని థీసిస్ రాసిన తర్వాత, ఇదేమీ లేకుండా నేనే ఓన్ గా సబ్మిట్ చేస్తాను, మీకు అవార్డ్ చేస్తాను ఆనరీ అని చెప్పేసి వాళ్ళందరి నుంచి మనీ కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 15 విక్టిమ్స్, 15 మంది బాధితుల నుంచి 11 మంది దగ్గర డబ్బులు తీసుకుని ఇంకా 4 దగ్గర తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. టోటల్లీ యాజ్ ఆఫ్ నౌ 3.5 లాక్స్ రూపీస్ అమౌంట్ తీసుకుని వాళ్లకు ఫేక్ ఫారెన్ యూనివర్సిటీస్ నుంచి ఇచ్చినట్టు కొన్ని సర్టిఫికెట్స్ తనంతలో తానే తయారు చేశాడు. ఇక్కడ డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా, ఇది వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా డ్యూక్ యూనివర్సిటీ అనే వాళ్ళ నుంచి ఒక ఈ ఫోటోషాప్ మనం కలర్ ప్రింటర్తో దాంతో తయారు చేయవచ్చు. అది తయారు చేసేసి ఈ ఫేక్ సీల్స్ తనంతా తాను తయారు చేసి ఆ సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేసి సంతకాలు పెట్టాడు. ఇది మనకు నెట్ లో గానీ అక్కడ ఎవరైనా ఫారెన్ వెళ్లిన వాళ్ళ దగ్గర శాంపిల్స్ ఉంటాయి, అవి తను తెలుసుకొని తనే అవార్డ్ చేస్తున్నట్టుగా ఈ సర్టిఫికెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లాగే డాక్టరేట్ రావాలంటే 5 ఇయర్స్ పిహెచ్డి చేయాల్సి ఉంటుంది.